राष्ट्र मुख्यमंत्री प्रवेश अनेक प्रजा संक्षेम पथका अमल चित्तूर जिला सत्तिवेडु निजकवर्ग अभिवृद्धि मुझक दूसकेमएल्ले कोनेटी आदिमूलम पे स्थाक एंपीडीओ कार्यलय आवरण में मंडल सर्व सभ्य सवेश मोटमोदारी एर्पट्टारभंग आज मालात नवरत्न पथका प्रजल अंदे विधा अधिकार चूड़ू आय पे అదొకటి ఇంకోటి ఏంటంటే మన జగనన్న గవర్నమెంట్ కమిటీ తర్వాత ఇదివరకైతే పశువులకు దానా గానీ గడ్డి విత్తనాలు కానీ ఏమైనా రావాలంటే మండల కేంద్రానికి ఇవ్వడం కానీ మళ్ళీ ఏవేజ్ పద్ధతిలోకి వెళ్ళడం కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ జగనన్న మన ముఖ్యమంత్రి గారు చాలా ఆరాటుకున్నారు ఇల్లు కట్టాలా చేయాలా అని. మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నప్పటికీ కూడా కరోనా వచ్చినప్పటికీ కూడా కొంతమంది దుష్పాత చేసి గృహ నిర్మాణాలు కానీ ఇంతలు కానీ వెనక్కిపోయినటువంటి ఆలోచనతో చెప్పుకుంటున్నారు. మన పోడల ముఖ్యమంత్రి 30 లక్షలు ఇల్లు కట్టమంటున్నారు కానీ నిన్న కాదు మొన్న కూడా కోర్టుకి వెళ్ళారు గృహ నిర్మాణం పైన పేదలకు ఇచ్చే గృహ నిర్మాణం పైన. ఈ గ్రామ సర్పంచ్ మీరు తెలుసుకోవాలా గ్రామాల్లో వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ మనకు వాలంటీర్ ఇచ్చాము ప్రతి వాలంటీర్ కూడా 50 ఇళ్ళకి ఇచ్చాము. నిజమైన లిస్టు ఎంఆర్ సబ్మిట్ చేస్తే నిజమైనటువంటి బెనిఫిషియర్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఈ హెల్త్ మీరు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్కి వచ్చాము. ఎంపీపీలు ఉన్నా డెప్యూటీ మెంబర్లు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీ మెంబర్లు ఉన్నారు గౌరవ వాలంటీర్లు ఉన్నారు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు అధికారులు ఉన్నారు సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నారు ఎలక్షన్ బోర్డు ఏఈలు వచ్చారు ఏడీ వస్తున్నారు డీలు ఉన్నారు ఎవరు మీకు సర్వీస్ పెట్టే ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా ఇమీడియట్ చెప్పేయడానికి మా ఫోన్ చేయండి విత్ఇన్ షార్ట్ ఫైల్ తెప్పిస్తాం. ఎవరి కూడా కరెంట్ లేదు కొంత లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వ యంత్రం ఉంది పాలన యంత్రం కూడా ప్రమాణం ఉన్నారు అధికారులు కూడా ప్రమాణం పనిచేస్తున్న సందర్భంలో మీకు మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్స్ కూడా కింద డీలు ఇద్దరు ఉన్నారు మా నీరు సంబంధించి డీలు ఇద్దరు ఉన్నారు. ఎక్కడ అవసరమో ఈ వానాకాలం ఇబ్బంది ఉన్నా ఎక్కడైతే పొరపాటు జరిగినా మీకు కావాలంటే పుస్తకం 15 టైమ్స్ 14 టైమ్స్ వస్తుంది. తప్పకుండా మీరు చేయగలిగితే చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా హఠాత్తుగా 10,000 5,000 ఒక రిపేర్ చేయాలంటే కూడా చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. మీకు తాగునీటి సమస్య కానీ కరెంట్ కానీ రోడ్డు కానీ ఇక నాడు యూనియన్లో ప్రమాణం చేసుకుంటున్న బడులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 స్కూల్ చేశాం. ఇంకా ఉన్నటువంటిది కూడా ఎమ్మెల్యేలకు చెప్పాం అన్ని మండల ఎంపీలో కూడా మరి నిలబడకుండా సంపేసి చేయగలిగితే అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఇవన్నీ మీరు చెప్పగలిగితే కనీసం ఎంఎల్ఏ కానీ మీరు కానీ అందరి గ్రామానికి వెళ్ళి చెప్పగలిగితే మనం వచ్చిన తర్వాత బడులు ఏవేది ఉంది గతంలో ఏవేది ఉంది నాడు నాడులో అది మీరు చెప్పగలిగితే అద్భుతం ఉంటుంది. మనకు గ్రామాలు చేయాల్సిన కార్యక్రమం ఇది తప్పకుండా గౌరవ సర్పంచులు కానీ మీరు కానీ మరి నెక్స్ట్ మీరు నెక్స్ట్ టైం ఇప్పుడే కూడా మీరు తయారు చేసి ఈ లిస్ట్ చదవడం కాకుండా ఏ గ్రామానికి రైతు భరోసా ఇచ్చాం ఎంతమందికి ఇచ్చాం ఈ మండలం ఉంటే 28 పంచాయతీలకు కూడా ఏ పంచాయతీకి రైతు భరోసా ఇచ్చాం ఈనాడు నియోజకవర్గం 30,000 మందికి ఇచ్చాం. మనం ఇక్కడ ఎంతమందికి వచ్చింది మండలం రైతు భరోసా ఈ సంవత్సరం 3,678 వచ్చింది. అంటే తగ్గిందా ఎక్కిందా? లాస్ట్ ఇయర్ వచ్చేసి 4,693 సార్. ఈ రైతు భరోసా అనేటువంటిది నష్టం ఇచ్చేటప్పుడు గౌరవ సర్పంచ్ ఎంపీ అయిపోయింది. ఎవరికైనా కూడా రైతులకు వాడికి ఎటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వ పథకాలు తప్పకుండా రావడానికి తీసిచ్చే బాధ్యత మీది. ఎక్కడ లోపమో ఒకవేళ సెక్రటరీ దగ్గర కూర్చొని ఎంఆర్ దగ్గరికి వెళ్ళి ఆ రైతు పాస్ వస్తుంటే ఆధార్ కార్డు లింక్ చేసుకొని చేయగలిగితే ఒక్క నెంబర్ మిసెట్ అయినా కూడా ఆధార్ కార్డులో కానీ ఆ అకౌంట్లో వేరేకి వెళ్ళిపోతుంది. ఇది చేయగలిగితే ప్రతి కుటుంబానికి కూడా రైతుల వారి ప్రతి కుటుంబానికి కూడా మనం ఇక్కడ చేసే కార్యం తీసుకొస్తుంది సార్.